హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ ఎట్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి హనుమంతుడు లేని రామాయణాన్ని మనం ఊహించలేం హనుమంతుడు లేని రామ కథను జీర్ణించుకోలేము ఒక విధంగా చెప్పాలి అంటే హనుమంతుడు లేనిదే రామాయణం సంపూర్ణం కాదేమో అనుకోవచ్చు ప్రస్తుతం ఈ సృష్టిలో ఉన్న సప్త చిరంజీవులలో ఆంజనేయుడు కూడా ఒకడని మనకు తెలిసిన విషయమే నేటికీ స్వామి హనుమ చిరంజీవిగా హిమాలయాల్లో ఉన్నాడని విశ్వసిస్తూ ఉన్నాం ఇక అసలు విషయానికి వస్తే మన హనుమంతుడి లాగానే చైనాలో కూడా ఇదే పోలికలతో ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు కూడా చూడడానికి హనుమంతుని రూపం అంటే కోతి రూపంలోనే ఉంటాడు ఇక అతను మనస్వామిలాగే చిరంజీవి అని చైనా ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉన్నారు దాదాపు వీరిద్దరి జన్మస్థలం కూడా ఒక దగ్గరే అని వీరు విశ్లేషిస్తూ ఉన్నారు భారతదేశంలో హనుమంతుణ్ణి మనం ఎలాగైతే పూజిస్తామో చైనాలో కూడా వానర జాతికి చెందిన ఈ దేవుడిని మంకీ కింగ్ గా పిలుస్తూ కాలం నుండి పూజిస్తూ ఉన్నారు ఒక్కసారి వీరిద్దరిని పరీక్షించి చూస్తే ఒకే రూపంతో ఒకే లక్షణాలతో ఉన్నారు అయితే లేక అనేది ఇప్పుడు మెదులుతున్న ప్రశ్న చైనీయులు హనుమంతుడి లాగానే మంకీ కింగ్ కూడా ఇప్పటికీ చిరంజీవిగా బ్రతికున్నాడని వారు బలంగా నమ్ముతూ ఉన్నారు ఇక హనుమంతుడిలాగే ఈ మంకీ కింగ్ కూడా బాల బ్రహ్మాచారిగానే ఉన్నాడట నిజానికి చైనా పురాతన గ్రంథాలలో ఈ వానర దేవుడు మంకీ కింగ్ గురించి అనేక కథనాలు ఉన్నాయి హనుమంతుడు ఏ విధంగా అయితే పవన పుత్రుడిగా ఒక దేవుని అంశగా జన్మిస్తాడో అదే విధంగా చైనాలోని దర్త గ్రంథాలలో మంకీ కింగ్ కూడా ఒక దేవుడి అంశగా జన్మించాడని చెబుతూ ఉంటారు మంకీ కింగ్ కి అద్భుతమైన శక్తులున్నాయని ఆయన చూడడానికి వానరుడిగానే ఉండేవాడని చెప్పుకొస్తూ ఉన్నారు రెక్కలు కూడా లేకుండా ఆకాశంలో హనుమంతుడు ఎలాగైతే విహరిస్తాడో ఈ మంకీ కింగ్ కూడా అలాగే ఆకాశంలో విహరించే శక్తి ఉండేదట ఇక ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హనుమంతుడు బాల్యంలో ఒకనొక ఋషి తపస్వి వద్ద ఉన్న మద్యం తాగడం వలన అప్పుడు ఆ ఋషి హనుమంతుడిని తన శక్తులన్నీ మరిచిపోవుదుగాక అని శపిస్తాడు ఆ తర్వాత హనుమంతుడు కిష్కిందలో సుగ్రీవుని రూపంలో రామ లక్ష్మణులను మొదటిసారి కలిసినప్పుడు తిరిగి ఆ శక్తులు వస్తాయి బహుశా ఈ రెండు సంఘటనల మధ్యలో హనుమంతుడు చైనాలో ఉండి ఉండొచ్చనేది కొంతమంది భావన సరిగ్గా హనుమంతుడికి ఎలాంటి శక్తులైతే ఉన్నాయో మంకీ కింగ్ కూడా అలాగే ఉన్నాయి కోరుకున్నప్పుడు ఇచ్చా శరీరాన్ని మార్చుకునే శక్తి ఇద్దరికీ ఉంది ఇకపోతే వీరిద్దరూ ఒకటే అనడానికి మరొక కారణం ఏమిటంటే హనుమంతుడి తండ్రి కేసరి హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా జీవించాడు అంతేకాదు అక్కడ కొంత సామ్రాజ్యానికి తాను రాజుగా కూడా ఉన్నాడు అయితే ఈ హిమాలయాలకు పైన ఉన్నటువంటిదే చైనా అయితే చైనాలోని కొన్ని మత గ్రంథాలలో వానర రాజు గుర్తించిన ప్రస్తావన ఉంది అని అక్కడి గ్రంథాలు చెబుతున్నాయి ఇక రామాయణ మొత్తంలో హనుమంతుడు కేవలం ఒక గతను మాత్రమే ఆయుధంగా ఉపయోగించేవాడు అలాగే మంకీ కింగ్ కూడా ఒక స్టీల్ మెటల్ తో తయారు చేసిన ఒకలాంటి లాఠీలాంటి రూపాన్నే ఉపయోగించాడట మొత్తానికి ఆ కింగ్ కూడా ఒకే ఒక ఆయుధం తప్ప మరి ఏ ఇతర ఆయుధాల్ని కూడా వాడలేదు ఇకపోతే బాల్యంలో హనుమంతుడికి సూర్యుడు ఎలా అయితే జ్ఞానాల్ని శాస్త్రాల్ని ఉపదేశిస్తాడో అదే విధంగా మంకీ కింగ్ ని కూడా బాల్యంలో ఒక గొప్ప గురువు విద్యలను ఉపదేశించాడు అని వారి మత గ్రంథాలలో రాసి ఉంది ఇక నిజానికి హనుమంతుడు పరమశివుడి అంశగా భావిస్తాం శివుడు కొలువై ఉండేది హిమాలయ పర్వతాలలో అయితే ఇదే హిమాలయాలలోనే మంకీ కింగ్ ప్రస్తావన ఎందుకు ఉంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇక దీనిని బట్టి ఇద్దరు ఒకటేనా లేదా ఒకే అంశ ఇద్దరిలోనూ ఉందా అనేది అంతు చిక్కని ప్రశ్న ఇద్దరు ఒకటి కాకపోతే ఇటు హనుమంతుడి గుణగణాలు లక్షణాలు అటు మంకీ కింగ్ లోను సమానంగా ఎందుకు ఉన్నాయనేది సందేహం అసలు ఆ చైనా హనుమాన్ ఎవరనేది మీరు కూడా కాస్త ఆలోచించి చెప్పండి మరి ఆ హనుమాన్ కి తప్పకుండా ఓ లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి